కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా వైరస్ కట్టడికి ప్రజలందరూ సహకరించాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని పాటించని వారి నుండి జరిమానాలు వసూలు చేపడుతుందని షాపులు మూసివేయడం జరుగుతుందని మదనపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు వెల్లడించారు. స్థానిక అవెన్యూ రోడ్లో వన్ టౌన్ ఎస్ఏ లోకేష్ తో కలిసి ప్రజల్లో కరోనా నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మదనపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా నిబంధనలు పాటించుకుంటే మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఎక్కువ ఉన్నదని, థర్డ్ వేవ్ రావచ్చని శాస్త్రవేత్తలు పలుమార్లు హెచ్చరిస్తున్నారని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని గుర్తు చేశారు. థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు ఎవరైనా బయటకు వస్తే ఖచ్చితంగా అంటే మాస్కులు ధరించాలా. మాస్కులు ధరించకపోతే పోలీసులతో పాటు రెవెన్యూ వాళ్ళు కూడా ఇప్పుడు చలానా చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి ఇది చేసి కరోనా కోరుకుంటున్నారు. పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉత్తర్వులు ఏమున్నాయంటే మళ్ళీ కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కర్ఫ్యూ సడలింపు ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ వేసుకొనే ప్రజలు బయట రావాలి. అదేవిధంగా అన్ని షాపుల్లోనూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఇవి ఆల్రెడీ మొత్తం అవేర్నెస్ చేశాము. గత వారం నుండి కూడా నిబంధనలు పాటించిన వారిపై తప్పనిసరిగా జరిమానాలు షాపులు కానీ పాటించకపోతే షాపులు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం ప్రభుత్వ ఆఫీసులు ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడా మేము చెక్ చేస్తున్నాము. ప్రజలకు కూడా మీరు ఫైన్ బారిన పడకుండా ఉండాలంటే దయచేసి కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా